మినీ అంగన్వాడీ సెంటర్లను మైన్ సెంటర్గా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 42 రోజుల సమ్మె కాలంలో చేసుకున్న ఒప్పందాలకు జీవోలు సర్క్యులర్ విడుదల చేయాలని, వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా. మినీ అంగన్వాడీ ఎం వెంకటలక్ష్మి జిల్లా అధ్యక్షురాలతో మా విశాఖ ఈశ్వర్రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అయితే ఉన్నాం. ఏదైతే హెల్పర్స్ ఏపీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ ఏదైతే అంగన్వాడీ మినీ వర్కర్లే మెయిన్ వర్కర్గా చేయాలంటూ నినాదాలు అయితే చేస్తూ అలాగే నిరసన కూడా చేస్తూ అయితే అంగన్వాడీ వాళ్ళు ఆలయాలు చూసుకుంటాం. నా పేరు ఎం వెంకటలక్ష్మి, నేను విశాఖ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఈరోజు మేము ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే 16వ తేదీ మినీ వర్కర్స్ని మెయిన్ వర్కర్స్గా చేయాలని, మినీ వర్కర్స్ని మెయిన్ వర్కర్స్గా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని మేము ఈరోజు మెయిన్ డిమాండ్ మీద ఇక్కడికి వచ్చాము. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి యూనిఫామ్ అయితే మాత్రం టీచర్ యూనిఫామ్ మినీ వర్కర్స్ది, కానీ వాళ్ళు చేసే వర్క్ అయితే టీచర్ వర్క్, మెయిన్ సెంటర్ వర్క్. కానీ వాళ్ళకి ఇచ్చే జీతం అయితే హెల్పర్ జీతము. వాళ్ళకి మరి ఎంత ఇబ్బందిగా ఉంటుంది అని, ఇప్పుడు మెయిన్ సెంటర్ టీచర్స్ అనేది మెయిన్ సెంటర్ వాళ్ళమే ఇప్పుడు అనేక యాపల భారంతో అసలు చేయలేకపోతున్నాం. వరకు అది హెల్పర్ ఉన్నా సరే మేము చేయలేకపోతున్నాం. అటువంటిది మినీ వర్కర్ హెల్పర్ లేకుండా మాతో పాటు సమానంగా అంగన్వాడీతో పాటు మెయిన్ అంగన్వాడీ వర్కర్తో సమానంగా పాటు వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే వాళ్ళకి తగినట్టు జీతం ఇవ్వాలి కదండి. మేము 42 రోజులు స్ట్రైక్ చేసాము. 42 రోజులు స్ట్రైక్లోని మాకేమో కిందటి ప్రభుత్వము మా వైపు చిన్న చూపు చూసిందనే అనే దానితోని మేము ఇప్పుడు ఏం చేసామంటే ఇప్పుడు మాకు నెక్స్ట్ ప్రభుత్వం మాకు మా టెండర్ల దగ్గరికి వచ్చి ఇప్పుడు ఉండే ప్రభుత్వం ప్రజెంట్ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చారమ్మా, మేము కానీ వస్తే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం, మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరుస్తాం మన ప్రభుత్వం వచ్చాక అనేసని ఇప్పుడుండే ప్రభుత్వం అప్పుడు మా టెండర్ల దగ్గరికి వచ్చి హామీ ఇచ్చారండి. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, కానీ మన ప్రభుత్వం వచ్చినట్టే మా అంగన్వాడీలకి చాలా గుడ్ న్యూస్ చెప్తుందేమోనని చాలా ఆశగా ఎదురు చూస్తాం. కానీ ఎక్కడ కూడా గుడ్ న్యూస్ అనేది ఇంతవరకు అంగన్వాడీల కోసం ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అందులో కూడా మా అంగన్వాడీస్ కోసం మాట్లాడట్లేదు. కానీ మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా నిరాశతోనే, అంటే మేము ఎంతో ఆశతో ఈ ప్రభుత్వం నా ప్రభుత్వం మాకు మా హామీ ఇవ్వలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని రప్పించుకొని ఈ ప్రభుత్వం మాకు మా సమస్యలు పరిష్కరిస్తుందని అనే ఆశతో మేము ఈ ప్రభుత్వాన్ని రప్పించుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా 6 నెలలు అవుతుంది, అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి, ఇప్పటి వరకు కూడా అంగన్వాడీల కోసం ఎక్కడ ఊసలేదండి. మరి ఇప్పటికైనా సరే మాకు న్యాయం చేస్తారా, లేకపోతే నెక్స్ట్ December 12వ తేదీకి మేము స్ట్రైక్ చేసి 1 ఇయర్ అవుతుంది, ఇంకా యానివర్సరీ చేసుకొని అప్పుడు కూడా ఇంకా మరి అందరం అంగన్వాడీస్ అందరము కూడా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఈ December 12వ తేదీ లోపైనా సరే మాకు 1 ఇయర్ అవుతుంది కనుక స్ట్రైక్ చేసి ఈ లోపైన మా అంగన్వాడీ వర్కర్స్కి అందరికీ కూడా అంగన్వాడీస్ అందరికీ గుడ్ న్యూస్ చెప్తారనేసని మన ప్రభుత్వం చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ. ఏదైతే కొత్త జీవో ఏదో ఉందో జీవో కూడా ఇవ్వాలంటే గతంలో ప్రయత్నం 62 సంవత్సరాలు జీవో అడిగామండి, అది ఇచ్చామని చెప్పారు, కానీ ఇంతవరకు అయితే మాకు ఎక్కడ జరగలేదు. అలాగే మట్టి ఖర్చు జీవో అడిగామండి, 20,000 రూపాయలు మట్టి ఖర్చు జీవో ఇస్తామని చెప్పింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా మా టెండర్ దగ్గరికి వచ్చి హామీ ఇచ్చారు, మేము వచ్చిన వెంటనే చేస్తాం, మాకైతే ఓటేసి మమ్మల్ని గెలిపించండి, అలాగే మేము ఓటేస్తాం అలాగే గెలిపించుకున్నాం. కానీ ఇంతవరకు కూడా మా అంగన్వాడీ ప్రస్తావన కానీ మా ఊసు కానీ ఎక్కడైతే జరగలేదండి. ఇప్పుడు ఈ రోజు ఎంత ముఖ్యంగా మేము డిమాండ్ చేయడం కారణం ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ సమస్య జరుగుతున్న కారణంగా మాకు కొంచెం ఏదో న్యాయం జరుగుతుంది అని ఉద్దేశం ఈరోజు మేము రోడ్డు ఎక్కవలసి వచ్చిందండి. ఇప్పుడు కూడా ఈ బడ్జెట్ సమస్య మా ఊసు కానీ ఇంకా ఏమి లేకపోతే మాత్రం ఇంకా భారీ ఎత్తున కూడా రాష్ట్ర ముఖం అందరూ కూడా మళ్ళీ సభలో దిగవలసి వస్తుందని ఈ సభా ముఖం కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఇది జరుగుతున్న సంఘటన అయితే ఏదైతే అంగన్వాడీలు అయితే మినీ వర్క్ హెల్పర్లు కలిసి ఉన్నతమైన పేరుకే హెల్పర్లు కానీ మొదటిగా ఏదైతే టీచర్తో పాటు సమానంగా చేస్తున్నాం, అలాగే ఇచ్చిన మాకు యూనిఫామ్ కూడా అదే అంటూ గత ప్రభుత్వం మనకు చేయలేదు అంటూ ఆ ప్రభుత్వానికి గతిదించాము, అలాగే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చాక మాకు ఒక న్యాయం చేస్తుందంటూ వాళ్ళు విశ్వాసంతో ఉన్నామని చెప్పి అన్న నేటికి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా ఏమాత్రం నిమ్మక నీరెక్కినట్టుగా ఉందని చెప్పి పరిస్థితులు అయితే ఉందని చెప్పి అయితే అంగన్వాడీలు అయితే అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరిన్ని వార్తా విషయాలతో రామ్తో ఈశ్వర్రెడ్డి టీవీ న్యూస్ వైజాగ్.